पेद विद्यार्थुल बंगार भविष्य को बंगार बाटल वेसेंदुकु राष्ट्र प्रभुत्वं एन्नडू लेनी विधंगा विप्लवात्मकमैन मार्पुलु तीसुकोच्ची विद्यार्थुल चदुवुलु निरंतरायंगा कोनसागेला पलु पदकालु चेपट्टि वारी जीवितालो वेलुगु निंपुतोंदनि समाचार पौर संबंधाल शाखा मंत्री चेल्लुबोयिन वेणुगोपाल कृष्ण पेर्कोन्नारु। स्थानिक कृत्तिवेंटि पेर्राजु जूनियर कళాశాల నందు మూడో విడత అమ్మఒడి నిధులు జమ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలలో ప్రతి తల్లికి ఆర్థిక సహాయం అందించడానికి అమ్మఒడి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, తద్వారా పాఠశాలల్లో డ్రాపౌట్స్ తగ్గించి నాణ్యమైన విద్యను ప్రాథమిక స్థాయి నుంచి అందించేందుకు అవకాశాలు మెరుగుపరచడం జరుగుతుందని ఆయన తెలిపారు। పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువులకు ఆర్థిక సహాయంగా అమ్మఒడి పేరిట తల్లుల ఖాతాకు 15,000 రూపాయలు జమ చేయడం జరుగుతుందన్నారు। ప్రస్తుత ఆధునిక యుగంలో ఆంగ్ల మాధ్యమం ప్రాముఖ్యత సంతరించుకుందని, ఈ నేపథ్యంలో ఆంగ్ల మాధ్యమంలో చదవడం వల్ల మరిన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేజిక్కించుకోవచ్చనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమాన్ని కూడా ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకురావడం జరుగుతుందన్నారు। కోనసీమ జిల్లా పరిధిలో 145,462 మంది తల్లుల ఖాతాకు సుమారు 218 కోట్ల మేర నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జమ చేయడం జరిగిందన్నారు। తల్లులు పెద్దలు మీడియా ద్వారా చూసేటువంటి ప్రజలు నేను అదృష్టవంతుని। ఇవాల కృత్తివెంటి పేర్రాజు పంతులు గారి ప్రాంగణంలో ఉన్నాము పాఠశాల ప్రాంగణం। ఈ చరిత్ర ఒకసారి చూసినట్లయితే అంటే 110 సంవత్సరాలు అయి ఉండొచ్చు ఇప్పటికి, ఎంతనా 110 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఫంక్షన్ 2008లో చేసినట్టు నాకు గుర్తు। 9 9 9 13 అంటే 100 సంవత్సరాలు 12 పుష్కరాల 10 పుష్కరాలు దాటేసి 10 పుష్కరాలు దాటేస్తాను దగ్గర 9 పుష్కరాలు దాటి 10 పుష్కరంలో ఉన్నాం। ఇక్కడ ఆలోచించాలి, ఈ స్కూల్ ఉందని అనుకుంటున్నాం కానీ ఈ స్కూల్ నిర్మాణానికి ఆనాడు పరరాజ పత్రి గారు తీసుకున్న గొప్ప నిర్ణయం కదా, 100 ఎకరాల భూమి ఇచ్చారమ్మ, 100 కోట్ల ఆస్తి ఇచ్చి ఎవరి కోసం? తన పిల్లల కోసమా లేకపోతే తన కుటుంబం కోసమా? కాదే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద పిల్లల కోసం। భూమి పెరగదు, జనాభా పెరుగుతుంది, పెరిగే జనాభాకి నాడు ఒక సూక్తి ఏముంది, కృషితో నాస్తి దుర్భిక్షం, అంటే ఎవరైతే కృషి అంటే భూమిని సాగు చేస్తే దుర్భిక్షం ఉండదు, దారిద్ర్యం ఉండదు। కానీ ఇవాళ జనాభా పెరిగిన తర్వాత భూమి లేదు దున్నడానికి, అది విద్యతో నాస్తి దుర్భిక్షం అని 110 సంవత్సరాల క్రితమే ఆలోచన చేశాడు ఎవరు? కుర్తిరెడ్డి పేర్రాజు పంతులు గారు। ఈ ప్రాంగణాన్ని నేను ఎప్పుడొచ్చి చూసినా ఇది పాఠశాల కాదు, పవిత్ర దేవాలయం, గుడికి వెళితే నీకు కోరిక లభిస్తుందో లేదో కానీ, నీ కోరిక తీరుతుందో లేదో కానీ గుడికి వెళ్ళేదో అడుగుతావు, కానీ అక్కడది జరగచ్చు జరగకపోవచ్చు, దేవుడు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, కానీ బడికి వెళ్ళడం మాత్రం శ్రద్ధగా చదివితే నీవు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది। అటువంటి బడి కట్టించినటువంటి గురుదాతే మన పేర్రాజు పంతులు గారు, ఆయన ఒక గొప్ప ఆశయంతో చేశాడు। అటువంటి ప్రాంగణంలో ఈరోజు అమ్మఒడి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తూ ఉంది। ఈ అమ్మఒడి అనేటువంటి ఇవాళ మనం అందరం ఎంత పొందుతున్నాము, సుమారుగా 218 కోట్లు అంతే కదా మన నియోజకవర్గం, 218 కోట్లు మొన్న రైతులు 129 కోట్లు, ఇప్పుడు మా ఆడియోగా చెప్తున్నారు పెన్షన్ల కింద 10 కోట్లు 7 7.5 కోట్లు, అంటే అమ్మా సుమారుగా 350 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ఈ నెలలో మీ ఖాతాల్లోకి వచ్చి 350 కోట్లు। ఈ గొప్ప ఆలోచన సంస్కారవంతుడు ఈ సమాజాన్ని సాగటంలో తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం, ఆ నిర్ణయాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలి। ఇంకే నేను ఎక్కువ చెప్పలేను, మీకు 15 అన్నాను, 15 వదిలేస్తే ఇంక 2 నిమిషాలు నేనేమంటానంటే ప్రతి మంచిని అడ్డుపడడానికి ఎప్పుడు చెడు సాయ అదే పగలు ఎలా ఉందో రాత్రి ఎలా ఉందో నీవు ఎదుగుతుంటే ఆపడానికి ఒక వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది। అదే నిన్నటిదాకా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఆయనకేమో అతపే పేదవాడు బాగుపడటానికి వీల్లేదు, మీరు పేదవాడిని పేదవాడు
అంటున్నాడు ఒక ఆయన పవన్ కళ్యాణ్ కదా నేను అనుకుంటా ఏమిటబ్బా ఈ పేదవాడిని బాగు చేస్తానని అనటమేనా జగన్ చేసినటువంటి తప్పిదం పేదవాడు పేదవాడిగా ఉంటేనే నా మాట వింటాడనేటువంటి చంద్రబాబు నైజానికి సపోర్ట్ చేసే పవన్ కళ్యాణ్ మనం అర్థం చేసుకోవాలి దానికి వారికి ఒక మూడు మీడియాలు ఉన్నాయి ఒకటి ఈనాడు ఇప్పుడే చెప్పారు కదా ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఈ అందరూ మాకు మాధ్యమాలు ఒకటే ఉన్నాయి సాక్షి అందరికీ చేరొచ్చు చేరకపోవచ్చు కానీ నేనంట నేను 2001 సంవత్సరం నుంచి రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు మాకు మీడియా ప్రజలనేటువంటి మాట నాడు చెప్పారు నేను చెప్తా ఉన్నాను ఈ తల్లులు ఎంతమంది ఉండగా ఎన్ని మీడియాలు మా మీద దుష్ప్రచారం చేస్తే ఆపకరం ఈ తల్లికి తెలియదా ఈ తల్లిని ఎవరు చూశారు తల్లిని ఎవరు సాకారు తల్లి తన బిడ్డని గొప్పగా చూడాలనేటువంటి తపన నిన్న టీవీలో డిబేట్ పెడితే ఒక ఆయన అంటాడు తల్లులు స్కూల్కి ఫీజు కట్టట్లేదు దాని మీద బాధపడుతున్నా నేను అడిగాను తల్లికి క్షమాపణ చెప్పబోయాను వచ్చేది కానీ తల్లికంటే గొప్పగా పిల్లల గురించి ఆలోచించే వ్యవస్థ ఈ సృష్టిలో ఉందా జంతుజాలాల నుంచి మానవుల వరకు కూడా మాతృత్వం అంటే అదే కదా అటువంటి మాతృమూర్తుల్ని అవమానించేటువంటి పరిస్థితి తెలుగుదేశం నాయకులు చేస్తారు ఈ దేశంలో ఏం ప్రజాప్రతినిధికి అయినా వచ్చిందా చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఇప్పుడే కరెక్ట్ గా ఉన్నారు 29 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు వారు ఎవరు ఈ అమ్మఒడి చేయలేదే ఎందుకు ఈ అమ్మఒడి వచ్చింది తల్లి తన మొదటి గురువుగా మొదటి దైవంగా ఆ పిల్లవాడి కోరికలు ఎలా ఉంటాయో తెలిసి తీర్చాలని తపించే ఒక స్నేహితురాలిగా ఆలోచన చేస్తారు కానీ ఆ తల్లికి పిల్లల్ని కంటుంది పెంచాలని తపన ఉంది పెద్ద చదువులు చదివించాలని కోరిక ఉంది ఇవన్నీ తీరాలంటే డబ్బు కావాలి ఆ డబ్బు లేని తల్లి ఎక్కడ పుట్టింది తన ముత్తాత తాత తండ్రి పేదరికం అనేటువంటి ఒక రోగంతో రోజు శాపంతో ఉంటే దాంట్లో పుట్టింది తనకు తనకున్నది చదువుకోవాలని కోరిక తీరలేదు కారణం తన దళితుల దగ్గర డబ్బు లేదు తన పిల్లల్ని మళ్ళీ చదివించాలని కోరిక ఉంది అదే శాపం మళ్ళీ తనకు కూడా వచ్చింది అందుకే ఆలోచించాడు ఆ పిల్లల్ని కూలికోనాలికో లేదా పనికో పాలేడుతానుకో పెట్టేటువంటి పరిస్థితి మానేసి నువ్వు తల్లివైతే నీ పిల్లల్ని చదివించే బాధ్యత నీ చేతిలోనే పెడతానని ఆలోచించాడు అమ్మ 3 సంవత్సరాల్లో 45,000 ఒక కుటుంబానికి వచ్చింది ఒకసారి అడుగుతున్నాను నేను ఈ అమ్మఒడి పొందిన ఏ తల్లైనా ఏ రాజకీయ నాయకుల దగ్గరికన్నా వెళ్ళి అడిగిందా లేదు కదా ఎవరినైనా అడిగారమ్మా మీరు లేదు కదా ఎవరైనా సిఫార్సు చేశారా లేదు కదా మీ ఇంటి దగ్గర ఉంటే వెతికి పట్టుకుని అమ్మా నువ్వు అమ్మవో నీ పిల్ల బడిలో చదువుతుంది నీ పిల్ల బడిలో చదువుతున్నందుకు నీకు అమ్మఒడి వస్తుంది ప్రభుత్వం ఇస్తుంది అని ఒక వాలంటీర్ వచ్చి చెప్పిన మాట విన్నారు కదా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు అయింది 70 సంవత్సరాల తర్వాత కానీ నిజంగా ఈ పేదరికం మీద యుద్ధం చేసి పేదవాడు గెలిపాలి గెలవాలని లక్ష్యం చేసినటువంటి వారు కూడా ఎవరు రాలేదు దానికోసం వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన విధానం నుంచి వచ్చిందే ఈ అమ్మఒడి అయినటువంటి కార్యక్రమం ఇక్కడ ఒకసారి ఆలోచించండి మీరందరూ గతం నుంచి మీరు రాజకీయాల్లో అంటే ఒక 30-35 సంవత్సరాలుగా చూసినప్పుడు ఏదైనా ప్రభుత్వం నుంచి ఒక ఆసన కానీ పథకం కానీ కావాలనుకున్నప్పుడు నాయకుడి చుట్టూ ప్రదక్షిణ చేసే రోజు నాడు కానీ నాయకులు మీ దగ్గరికి వచ్చి ప్రదక్షిణ చేసే రోజు నేడు నాటికి నేటికి ఎంత వ్యత్యాసంతో పాలనలో ఆలోచించమని మిమ్మల్ని అందరూ నేను కోరుతా ఉన్నాను నేను రామచంద్రపురం వచ్చిన కొత్తలో నా నోట ఒక మాట వచ్చింది ఇక్కడ నాయకులు చాలామంది ఉన్నారు మీరు అవకాశం ఇస్తే సేవ చేస్తాను సేవకుడు అనేటువంటి అమ్మఒడి తీసుకుని ఇంట్లో కూర్చోవద్దు ఇప్పుడే కలెక్టర్ గారు అన్నారు ఏదో తల్లికి రాలేదు ఒక తల్లికి అనుకోండి ఆ తల్లి పక్క తల్లికి చెప్పి ఇప్పుడు ఇంకా 19వ తారీఖు వరకు అప్లై చేసుకుంటే సాంకేతిక కారణాల వల్ల మీకు కానీ అమ్మఒడి పడకపోతే దాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ ప్రభుత్వం కాన్సెప్ట్ అక్కడే చిట్ట చివరి పేదవాడు కూడా ప్రభుత్వం నుంచి సహాయం పొంది భద్రతతో భరోసాతో జీవించాలనేటువంటి లక్ష్యం ఉంది ఆ లక్ష్యం కోసం సంవత్సరానికి 2 మార్లు ఒకసారి జూలై నెలలో ఒకసారి డిసెంబర్ నెలలో నాకు సాంకేతిక కారణాల వల్ల ఫలానా పథకం రాలేదు అని చెప్తే దాన్ని మళ్ళీ సోషల్ ఆడిట్ చేసి అధికారులు వెరిఫై చేసి ఆ పథకాన్ని మళ్ళీ జూన్లో డిసెంబర్లోనికి అందించేటువంటి గొప్ప వ్యవస్థ కదా ఈ వ్యవస్థలో వచ్చినటువంటి మార్పు ఇది కదా పరిపాలనలో సంస్కారం అంటే
ఇదికలా పాలకులు చేయాల్సింది. పాలకుడు అంటే ఎవరు? ప్రజా హృదయాల్లో నిలిచేవాడుగా ఉండాలి. అటువంటి పాలకులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా 15 అయిపోయింది. మీరందరూ కూడా ఒక్కడే తల్లి. ఇవాళ ఇంటికి వెళ్ళి ఖాతాలో 13,000 పడింది కదా. 15,000 అంటే మళ్ళీ మీ స్కూల్ మెయింటెనెన్స్, మీ టాయిలెట్ మెయింటెనెన్స్, పిల్లల టాయిలెట్ మెయింటెనెన్స్. గతంలో ఎప్పుడైనా ఈ రకంగా టాయిలెట్స్ ఉన్నాయా? నాడు నేడు పాఠశాల పక్కన చూడండి ఎంత అందంగా ఉందో. ఈ పక్కన నాడు నేడు లేదు కదా, చూడండి ఇక్కడే వ్యత్యాసం మనం కనపడతాం. ఇటువంటి పరిస్థితులన్నీ గమనించమని గ్రామాల్లో ఇంగ్లీష్ మీడియం ఈ బైజూస్ విధానం ద్వారా 40,000 రూపాయలు ట్యాప్ 8వ తరగతి నుంచి 10వ తరగతి లోపు సిబిఎస్ఈ సిలబస్ చదవాలని మీ పిల్లల యొక్క కోరికని తీర్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దాన్ని కూడా మీరందరూ అర్థం చేసుకోమని రామచంద్రపురం నియోజకవర్గంలో దొరకునాయటువంటి సేవ ఇంతమందికి సహాయం జరుగుతున్న ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిని. ఎంతమందికి? సుమారుగా 30,000 మంది తల్లుల ఖాతాల్లో ఇవాళ డబ్బులు పడుతూ ఉంది. 30,000 మంది తల్లులకి ఆనందం కలిగే సమయంలో నేను ఇక్కడ శాసనసభ్యుడిని. ఇదే కదా సేవ అంటే, దొరకునాయటువంటి సేవ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో ఎడ్యుకేషన్ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెట్టి ఆ ప్రాంతంలో ఎడ్యుకేషన్ ఎలా, ఈ సెక్టర్ ఎలా డెవలప్ చేయాలి, ప్రతి రాష్ట్రంలోనే ఎక్కువ బడ్జెట్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఎక్కడ కూడా తీరా లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రం కంటే ఏం బాగానే జరుగుతున్నాయి, ఏం డిఫరెంట్గా చేస్తున్నారు నేను మీకు 2 మినిట్స్లో చెప్తాను. ఇప్పుడు ఒక స్టూడెంట్ని లేకపోతే ఒక ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ని, అది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు లేకపోతే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అలా ఆలోచించకూడదు. ఒక స్టూడెంట్ని మధ్యలో పెట్టి ఈ బాబుకి ఏం చేస్తే, ఈ పాపకి ఏం చేస్తే ఏం బాగుంటుంది, అలా పాలసీ డిజైన్ చేస్తేనే బాగుంటుంది. మన భారత్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలా జరుగుతున్నాయి? ఫస్ట్ మాకు ఒక మంచి స్కూల్ కావాలి. స్కూల్లో టాయిలెట్స్ ఉండాలి, క్లాస్ రూమ్ ఉండాలి. సో దీనికోసం నాడు నేడు ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర బుక్స్ ఉండాలి, బ్యాగ్ ఉండాలి, యూనిఫామ్ ఉండాలి, షూస్ ఉండాలి. దీనికోసం జగనన్న విద్యా కానుక పెట్టడం జరిగింది. వచ్చినప్పుడు పిల్లలు బాగా తినాలి, మాల్ నరిష్మెంట్ జరగకూడదు, మంచి భోజనం ఇవ్వాలి. దానికోసం సంపూర్ణ పోషన్ మరియు మన జగన్న గోరుముడు పెట్టడం జరిగింది. ఆ తర్వాత టీచర్స్ తక్కువ ఉన్నారు. సో ఇప్పుడు దీన్ని కూడా మన రీఅపార్ట్మెంట్ చేసుకొని ఎక్కడెక్కడ తక్కువ ఉన్నారు, ఎక్కడ ఎక్కువ ఉన్నారు అక్కడి నుంచి ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత రాబోయే రోజుల్లో ఇంగ్లీష్ మీడియం చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి దీనికోసం ఇంగ్లీష్ మీడియంని తీసుకొని రావడం జరిగింది. ఆ తర్వాత ఒకసారి మనం స్కూల్ కట్టిన తర్వాత అది ఏం లాభం ఉండదు. రెగ్యులర్ ఏదో మెయింటెనెన్స్ జరగాలి. దానికోసం స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్, దీంతోపాటు టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. అంతా మంచి మంచి ఆలోచనతో. ఎందుకంటే జస్ట్ మనం ఎక్కువ డబ్బు ఇచ్చేసాము, దీనివల్ల ఏదో సమస్య సాల్వ్ అవుతుంది, అలా కాకుండా మొత్తం ఎడ్యుకేషన్ని ఒక సబ్జెక్ట్ లాగా అర్థం చేసుకొని అన్ని పాయింట్ మీద మన ఈ గవర్నమెంట్ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈరోజు అమ్మ ఒడి. ఎందుకంటే ఎడ్యుకేషన్ మాత్రమే మనం ఓకే పిల్లల్ని పంపించేసాము, బట్ మన స్టడీస్ ద్వారా ఏం చెప్తున్నారు, చాలామంది పిల్లలు ఏదో ఇంటిలో సమస్య ఉన్నప్పుడు డ్రాప్ అవుట్ అవుతున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇలా చాలా కేసుల్లో చూడడం జరిగింది. దానికోసం డైరెక్ట్ ఒక మదర్ అకౌంట్లో డబ్బు ఇస్తే ఈ డ్రాప్ అవుట్ రేట్ తగ్గుతుంది. ఈ మనం కొన్ని స్టడీస్ ద్వారా చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈ అమ్మ ఒడి అనేది చాలా మంచి ప్రోగ్రామ్ కూడా శ్రీకారం పెట్టడం జరిగింది. దీనివల్ల ఈరోజు కోనసీమ జిల్లాలో 218 పిల్లలకు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లోకి అక్షరాల 6,595 కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లోకి జమ. ఇప్పుడు అంత మంచి ప్రోగ్రామ్ ఉంది, మీరు కూడా ఒక 1 o'clock అయింది కూడా వెళ్ళాలి కాబట్టి నేను క్లోజ్ చేస్తాను. కానీ లాస్ట్ ఓన్లీ 2 పాయింట్స్. కొంతమంది ఏం చెప్తున్నారు, మాకు ఏదో కారణం వల్ల ఎమౌడి రాలేదు. సో అది 98% వరకు మనం ఇచ్చేసాము. 1-2 కేసెస్ అలా ఉండవచ్చు. సో ఈ గవర్నమెంట్లో సాచురేషన్ మోడ్లో వెళ్తున్నాం కాబట్టి ఎవరైనా అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి లబ్ధి పొందడం జరుగుతుంది. సో ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యారో ఇప్పుడు కూడా మీకు ఛాన్స్ ఉంది.
राष्ट्र प्रभुत्वं निर्णय प्रकार 19 जुलाई की सो एवरना मिस अयारो मल्ली अप्लाई चेसुकोवच्चु ఒక నెలలో మళ్ళీ దీన్ని వెరిఫై చేసుకొని ఏదో ఒక సాంకేతిక కారణం వల్ల ఇది ఎలక్ట్రిసిటీ మీటర్ వల్ల లేకపోతే టూ వీలర్ ఫోర్ వీలర్ ఇన్కమ్ ట్యాక్స్ ఇట్లాంటి ఏమైనా సాంకేతిక కారణం వల్ల మీకు లబ్ధి రాలేదు మళ్ళీ ఒకసారి అప్లై చేయండి వెంటనే దీన్ని వెరిఫై చేసుకొని 19 జులైకి మీకు మళ్ళీ ఒక అవకాశం వస్తుంది సో ఈ సభకు పిలిచిన మా మినిస్టర్ గారిని థ్యాంక్ యూ చెప్పి సెలవు తీసుకుంటాను